నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో 60 ఏళ్ళు పైబడిన వారు, హై స్కూల్ కంటే తక్కువ చదువుకున్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అకామ రెన్యువల్ అయితే గత సంవత్సరం ఆగస్టులో అయితే నిలిపివేస్తూ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే తాజాగా మనం చూసుకుంటే ఈరోజు జరిగిన పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సమావేశంలో అయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 60 ఏళ్ళు పైబడిన వారి అకామ రెన్యువల్ సంవత్సరానికి 250 దినారులుగా నిర్ణయిస్తూ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే యొక్క అకామ రెనువల్కు సంబంధించి ఆరోగ్య బీమా అదనంగా ఉంటూ ఉందని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఆరోగ్య బీమా మనం చూసుకుంటే బోర్సా కువైట్లో అనుమతి పొందిన ఆరోగ్య బీమా కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే గతంలో మనం చూసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు 500 దినారుల నుంచి 560 దినారుల మధ్య ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఉంటూ ఉందని తెలియజేయడం జరిగింది. ఆ యొక్క అమౌంట్ను అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ గతంలో ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు యొక్క 250 దినారులు, ఒకవేళ 500 దినారులు ఇన్సూరెన్స్ చేసుకున్నా సరే 750 దినారులు సంవత్సరానికి అకామ రెన్యువల్కి అయితే సరాసరైన ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ యొక్క డబ్బును కానీ తగ్గించుకుంటే ఈ యొక్క అకామ రెన్యువల్ ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే లేబర్ మార్కెట్లో మనం చూసుకుంటే పరిస్థితులకు అనుగుణంగా ఆ యొక్క వ్యవధిలో నిర్ణయాలను మార్చే అవకాశం ఉందని చెప్పి కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి జమాల్ ఆల్ జలావి గారు అయితే వెల్లడించడం జరిగింది. మరి రాబోయే 2-3 రోజుల్లో అకామాకు సంబంధించిన పూర్తి విషయాలు అయితే మనకు తెలుస్తాయన్న. కాబట్టి ఇది ఒక రకంగా అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏదో పూర్తిగా పోయే బదులు కొద్దిగన్నా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులు అయితే తెలుపుతున్నారు. మరి ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమాత్రం తమ యొక్క డబ్బు తగ్గించుకుంటారో మనకు 2-3 రోజులు అయితే తెలుస్తుందన్న. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.